ఇక్కడ ఓకే మీరు ఒక సివిల్ ఇంజనీర్ కి ఇక్కడ రాజధాని అంశం ప్రస్తావించారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఈ గత 5 ఏళ్లలో చంద్రబాబు గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఓకే సింగపూర్ గ్రాఫిక్స్ చూపించారు సింగపూర్ తరహా రాజధాని అన్నారు ఓకే ఇవన్నీ ఓకే కానీ ప్రజలకు కావాల్సిన ప్రజా రాజధానిని నిజంగా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే 5 ఏళ్లలో నిర్మించగలడా లేదా ఒకవేళ అదే గనుక జరిగితే ఎందుకు ఆయన చేయలేకపోయారు ఒక ఇంజనీర్ గా సివిల్ ఇంజనీర్ గా నాకు ఒక చిన్న ఆన్సర్ కావాలి అయితే మీకు ఒక్క మాట సార్ మనకు ప్రజా రాజధాని అంటే ఏమేం కావాలంటే ఒకసారి హైకోర్టు ఇవన్నీ కావాలండి అక్కడ మనకి అంతే కదా అంతే కదండి అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి కానీ ఈయన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు జపాన్ వెళ్ళామనుకోండి జపాన్ లాంటి మీకు రాజధాని కడతాను సింగపూర్ వెళ్ళానండి సింగపూర్ లాంటి రాజధాని కడతాను ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని అన్నాడు కానీ ఇదిగో పలానాదాన్ని ఒక స్టిక్ ఆన్ అయ్యారండి ఒక్క దానికి ఏమంటే మనకి ఇగో ఈ బ్లూ ప్రింట్ రెడీ అయిపోయిందండి యాజ్ పర్ దిస్ విల్ గో అంతే అని ఏమన్నా చెప్పారా ఏ రోజైనా ఏది లేదు ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధాని కడతాను ఈ దేశ రాజధాని కడతాను అదే ఆయన దగ్గర స్టెబిలిటీ లేదు ఆయన చేయాలని ఉద్దేశం లేదండి ఆయనకి ఏదో లబ్ధి చేకూరిస్తే ఎవరైనా అప్పుడు వాళ్ళకి ఏదైనా భూమి అదే కదండి వాళ్ళ సామాజిక వర్గం ఆయన ఏదో అమ్ముకొని వాళ్ళ మనుషుల్ని చేసుకొని ముందు 10 లక్షలు అక్కడ ఏమంటే ఇంత ముందు మనం అమరావతికి మనం ఎన్ని కిలోమీటర్లు అండి విజయవాడ 40 కిలోమీటర్ల దూరం అండి మేము అక్కడ పనులు చేసాం వర్క్ చేసొచ్చాం అన్నీ చేసొచ్చాం అన్నీ తెలుసు మా అక్కడ వ్యవసాయం ఇవన్నీ ఆ పొలాలు 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఇవ్వండి మ్యాక్సిమం మనం తీసుకున్న పొలాలు మొన్న అమరావతికి ఆ పొలాల్ని ఈయన 10 లక్షలు 15 లక్షలు తీసుకొని వాళ్ళ అనుచరులతో వాళ్ళ టీం ఒకటి ఉందని కోర్ టీము ఆ కోర్ టీంతో కొనిచ్చుకున్నారు ఆయన ఆ కోర్ టీంతో కొనిచ్చుకుని దాన్ని మళ్ళీ 1 కోటికి 2 కోట్లకు అమ్ముకున్నారు ఎక్కడ ఫారినర్స్కి ఏమంటే ఇక్కడ రాజధాని వస్తుందని వాళ్ళ సామాజిక వర్గంలో ఇంకెవరైనా కానీ కొనిచ్చుకున్నారు ఇప్పుడు కొనిచ్చుకుంటే ఇప్పుడు ఆగిపోయింది ఇప్పుడు నిన్న అంటున్నాడు ఆయన ఇతర దేశాలు 24 దేశాల్లో కూడా రాజధాని గురించి ధర్నాలు చేస్తున్నారని ఏ వాళ్ళంతా ఎవరంటే పెట్టుబడిదారులు ఇక్కడ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళు మీరు ఆలోచండి ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోయిన అతను మా తమ్ముడు ఫారెన్లో ఉన్నాడండి వాళ్ళ ఇండియాకి రావడానికి ఇష్టపడలేదని లండన్లో ఉండి ఏమన్నాడు నేను రాలేనే అక్కడే ఉంటాను నేను అన్నాడు అలాంటి వాళ్ళు ఇవాళ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే రాజధాని ఇది చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాయమాల చెప్పి వాళ్ళ టీము వాళ్ళతో 10 రూపాయలు అన్నదాన్ని లక్షల్లో కొనిచ్చారు ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ఇలా నమ్ముకున్న వాళ్ళని అందుకని ఈ విధంగా నాకు రాజధాని కావాలో రాజధాని కావాలో అన్నాడు అంతేగాని తప్ప ఇంకోటి ఏమి లేదండి దీంట్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.